జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కవిత కల్వకుంట్ల గారి ఆదేశాల మేరకు యావత్ 31 జిల్లాలో తెలంగాణ జాగృతి బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ మరియు ఇచ్చోడ కేంద్రాలలో ఆడపడుచులని ఒకే వేదికపై తీసుకొచ్చి బతుకమ్మ కార్యక్రమాన్ని ఆడిపించడం జరుగుతుంది. మరియు ఏదైతే హైదరాబాద్ లో 26వ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియం నిర్వహించినటువంటి బతుకమ్మ కార్యక్రమానికి మహిళల తరలివారని, అదేవిధంగా తెలంగాణ జాగృతి 40,000 మహిళలతోని ఒక గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తుంది. ఆ గిన్నీస్ బుక్ రికార్డులో మీ యొక్క మహిళామణుల పాత్ర మీరు కూడా పోషించి మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచాలని సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే కవితక్క గారు కంకణం కట్టుకొని 10 సంవత్సరాల నుండి బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తుందో, ఇప్పుడు ఆ బతుకమ్మ అనేది యావత్ కండరాలకు వ్యాపింపజేసి ఈరోజు అరబ్ కంట్రీలలో కూడా బతుకమ్మ పండుగ ఆడడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళామణులు రాష్ట్ర ప్రజలు గౌరవించదగిన విషయము. అందుకోసమే ఆదిలాబాద్ జిల్లాలో కూడా నిరంతరం బతుకమ్మ కార్యక్రమం చేయడం అనేది తెలంగాణ